हाई फ्रेंड्स, वेलकम टू साई इंडिया जॉब अलर्ट। फ्रेंड्स, लेटेस्ट जॉब अपडेट्स मिस अवकुंडा उंडालंटे मन चैनल नी सब्सक्राइब चेसि पक्कन उन्न बेल ऐकॉन क्लिक चेयंडि। फ्रेंड्स, नोटिफिकेशन डीटेल्स लो चूस्ते इंटेलिजेंस ब्यूरो नुंचि मनकि ओक मंचि नोटिफिकेशन रिलीज अयिंदि। फ्रेंड्स, नोटिफिकेशन चूस्ते असिस्टेंट सेंट्रल इंटेलिजेंट आफीसर ग्रेड 2 लो मनकि नोटिफिकेशन रिलीज अयिंदि। नोटिफिकेशन चूस्ते ऑनलाइन अप्लिकेशन्स आर् इनवाइटेड फ्रम इंडियन नेशनल डायरेक्ट रिक्रूटमेंट पोस्ट्स आफ् असिस्टेंट सेंट्रल इंटेलिजेंस आफीसर ग्रेड 2 लो मनकि नोटिफिकेशन रिलीज अयिंदि। फ्रेंड्स, नोटिफिकेशन अप्लाई चेसुकुने विधानं ऑनलाइन लो अप्लाई चेसुकोवाल्सि उंटुंदि। फ्रेंड्स, ऑनलाइन लो अप्लाई चेसुकुने लिंक मीकु डिस्क्रिप्शन लो प्रोवाइड चेस्तानु, क्लिक चेसि मीरु ऑनलाइन लो अप्लाई चेसुकोवच्चु। फ्रेंड्स, पोस्टुलु मनं चूसुकुंटे జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ సి నాన్ గెజిటెడ్ పోస్టులు। ఫ్రెండ్స్, మొత్తం మనకి 2000 పోస్టులు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి। చూసుకుంటే అన్రిజర్వ్కి 989 పోస్టులు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి। ఫ్రెండ్స్, అలాగే ఈడబ్ల్యూసీ వాళ్ళకి 113 పోస్టులు, అలాగే ఓబీసీ వాళ్ళకి 417, ఎస్సీ వాళ్ళకి 360, ఎస్టీ వాళ్ళకి 121, మొత్తం 2000 పోస్టులు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి। ఫ్రెండ్స్, పే స్కేల్ చూసుకుంటే మనకి లెవెల్ 7 ప్రకారం మనకి పే స్కేల్ అనేది ఉంటుంది, అలాగే స్పెషల్ సెక్యూరిటీ అలవెన్సెస్ అలాగే ఉంటాయి, అలాగే క్యాష్ కంపెన్సేషన్ అండ్ అదర్ డ్యూటీ అలవెన్సెస్ కూడా ఉంటాయి। ఫ్రెండ్స్, అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసుకుంటే గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వాలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అంటే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అలాగే ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు। అలాగే డిజైరబుల్ క్వాలిఫికేషన్ మనం చూసుకుంటే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్, కంప్యూటర్లో మనకి నాలెడ్జ్ అంటూ అనేది ఉండాలి। ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు। అప్రైజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది। ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఉంటుంది, 3 ఇయర్స్ అయితే ఓబీసీ వాళ్ళకి ఉంటుంది। ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే సర్వీస్ లయబిలిటీ మనం చూసుకుంటే ద పోస్ట్స్ ఆఫ్ ఇన్వాల్వ్స్ ఆల్ ఇండియా సర్వీస్ లయబిలిటీ, అంటే ఆల్ ఇండియాలో మనకి ఎక్కడైనా పోస్టింగ్ అనేది ఉంటుంది। ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్ సెంటర్స్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వచ్చి గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇక్కడ సెంటర్స్ అనేవి ఉంటాయి। అలాగే మనం తెలంగాణ స్టేట్ వాళ్ళు చూసుకుంటే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, తిరుపూర్ నుంచి మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉంటాయి। ఫ్రెండ్స్, అండ్ సెలక్షన్ ప్రాసెస్లో మనం చూసుకుంటే మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది। ఫ్రెండ్స్, టైర్ 1, టైర్ 2లో మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది। టైర్ 1 క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి టైర్ 2 అనేది ఉంటుంది, అలాగే టైర్ 2 క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి టైర్ 3 అనేది ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు। ఫ్రెండ్స్, టైర్ 1లో మనం చూసుకుంటే 1 అవర్ టైం డ్యూరేషన్ అనేది ఉంటుంది, 100 మార్క్స్ అనేది ఉంటుంది। ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే నెగిటివ్ మార్కింగ్, 1/4 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని చెప్పి మనకి నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగింది। అలాగే టైర్ 1 ఎగ్జామినేషన్ సంబంధించిన సిలబస్ మనం చూసుకుంటే జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, న్యూమరికల్ అండ్ అనలిస్టిక్ అండ్ లాజికల్ అబిలిట్యూడ్ అండ్ రీజనింగ్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ స్టడీస్ మీద మనకి క్వశ్చన్స్ అనేవి ఉంటుంది, 100 మార్క్స్ అనేది ఉంటుంది। ఫ్రెండ్స్, టైం డ్యూరేషన్ వచ్చి 1 అవర్ అనేది ఉంటుంది। టైర్ 2లో మనం చూసుకుంటే డిస్క్రిబేటివ్ టైప్ టెస్ట్ అనేది ఉంటుంది। ఫ్రెండ్స్, మనకి 1 అవర్ టైం డ్యూరేషన్ అనేది ఉంటుంది, 50 మార్క్స్ అనేది ఉంటుంది। ఫ్రెండ్స్, అలాగే టైర్ 3 వచ్చి మనకి ఇంటర్వ్యూ ఉంటుంది, మనకి మార్క్స్ వచ్చి 100 మార్క్స్ అనేది ఉంటుంది। ఫ్రెండ్స్, అండ్ సెలక్షన్ మెథడ్ అనేది మనం చూసుకుంటే టైర్ 1 క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి మనకి టైర్ 2 అనేది ఉంటుంది। ఇక్కడ మనం వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ మనం చూసుకుంటే అన్రిజర్వ్కి 35 మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూసీ వాళ్ళకి అయితే 34, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 33 అనేది రావాల్సి ఉంటుంది। ఫ్రెండ్స్, టైర్ 1 ఎగ్జామినేషన్ అది కూడా టైర్ 1 ఎగ్జామినేషన్లో 100 మార్క్స్లో మనకి రావాల్సిన మార్క్స్ వచ్చి అన్రిజర్వ్కి అయితే 35, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూసీ వాళ్ళకి అయితే 34 ఉంటుంది। ఫ్రెండ్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 33 అనేది ఉంటుంది। అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే హౌ టు అప్లై అనేది చూసుకుంటే మనకి నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగింది। ఫ్రెండ్స్, ఎలా అప్లై చేయాలనేది, అండ్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ మనం చూసుకుంటే మనకి 19/12/2020 నుంచి అప్లికేషన్ అనేది ఆన్లైన్లో స్టార్ట్ అవుతుంది, అలాగే అప్లికేషన్ ఎండింగ్ డేట్ మనం చూసుకుంటే 9/1/2021 లోపు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది। ఫ్రెండ్స్, అండ్ ఆన్లైన్లో అప్లై చేసుకునే ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ మనకి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది। ఫ్రెండ్స్, ఒకసారి మీరు చూసి ఆన్లైన్లో అప్లై చేసుకున్న విధానం మీరు చెక్ చేసుకోవచ్చు। అండ్ ఎగ్జామినేషన్ ఫీజు మనం చూసుకుంటే మనకి ఎగ్జామినేషన్ ఫీజు 100 రూపీస్ అనేది ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది, అలాగే రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జ్ 500 రూపీస్ అనేది ఉంటుంది। ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్ ఆఫ్ జనరల్ ఈడబ్ల్యూసీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే
ఎగ్జామినేషన్ ప్లస్ రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జ్ అనేది ఉంటుంది, అంటే 600 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఆల్ ఎస్సీ ఎస్టీ అండ్ ఆల్ ఫిమేల్ క్యాండిడేట్స్కి అండ్ ఆల్ ఈ ఎక్స్ సర్వీస్మెన్స్కి అయితే 100 రూపీస్ ఫీజు అనేది మనకి ఇక్కడ చూసుకుంటే రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఫీజు ఓన్లీ 500 రూపీస్ ఫీజు మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మేల్ క్యాండిడేట్స్కి అలాగే ఈడబ్ల్యూసీ వాళ్ళకి ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే మనకి 600 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది ఫ్రెండ్స్. పేమెంట్ మెథడ్ వచ్చి మనం చూసుకుంటే ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ క్లోజింగ్ డేట్ మనం చెప్పుకున్నట్టుగా 9/1/2021 లోపు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఆన్లైన్లో అప్లై చేసుకునే ప్రాసెస్ మనం చూసుకుంటే మనకి ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఈ వెబ్సైట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఈ వెబ్సైట్లో మనం క్లిక్ చేసిన తర్వాత లాస్ట్ వచ్చిన తర్వాత ఐ అగ్రీ అండ్ సైన్అప్ అండ్ రిజిస్ట్రేషన్ మనం క్లిక్ చేయగానే మనకి పేజ్ అనేది ఇలా లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. పేజ్ లోడ్ అయిన తర్వాత మనకి ఏ పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ పోస్ట్ యొక్క డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మన ఎవరైతే క్యాండిడేట్ ఉంటారో వారి క్యాండిడేట్ నేము, మొబైల్ నెంబరు, మొబైల్ కన్ఫర్మేషన్, అలాగే ఈమెయిల్ అడ్రస్, అలాగే ఈమెయిల్ కన్ఫర్మేషన్ ఇచ్చి మీరు రిజిస్టర్ అయిన తర్వాత మళ్ళీ ఇదే వెబ్సైట్లోకి బ్యాక్ వచ్చిన తర్వాత ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ దగ్గర క్లిక్ చేస్తే మీరు రిజిస్టర్ అయిన మీ ఐడి అలాగే ఈమెయిల్ అడ్రస్తో లాగిన్ అయిన తర్వాత మనకి అప్లికేషన్ అనేది ప్రాసెస్ అవుతుంది. అండ్ ఇది ఫ్రెండ్స్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫ్ ఇండియా నుంచి మనకి రిలీజ్ అయిన లేటెస్ట్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.